ధర్మవరంలో వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డిపై దాడి జరిగింది. ఆ దాడి ఎవరు చేశారనేది ఇంకా తెలియదు, కానీ అక్కడక్కడ అంటున్నారు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలే ఈ పనికి పాల్పడ్డారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సబ్జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను, కొంతమంది నాయకులు సబ్జైల్లో ఉన్నారు, వారిని పరామర్శించడానికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి సబ్జైలుకు వెళ్ళారు. ఆ సబ్జైల్ దగ్గరే ఈ ఘటన జరిగింది. ఏకంగా ఆయన కారు మీదకి ఎక్కి అద్దాలు కూడా పగలగొట్టే పరిస్థితికి వచ్చారు. మనం చూస్తున్నాం విజువల్స్లో పోలీస్ స్టేషన్ కూడా ఆ సబ్జైలుకు పక్కనే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఒక నడిబొడ్డున ఈ దాడి జరగడం చాలా బాధాకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరగకూడదు, ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీనా, వైసీపీ పార్టీనా, బీజేపీ, జనసేన, ఇంకొకటి అని కాదు, కానీ ఏ పార్టీ అయినా కూడా దాడులకు పాల్పడడం చాలా హేయమైన చర్య. దీన్ని ఏపీ 39 టీవీ తీవ్రంగా ఖండిస్తోంది. అంటే గతంలో తెలుగుదేశం పార్టీ పైన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ దాడులు చేయలేదా అని మీరు అడగచ్చు. ఎస్, అది కూడా తప్పే. ముమ్మాటికి వైఎస్ఆర్సీపీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ పైన చేసిన దాడులన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించారు, ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నారు. ఎందుకంటే దాడులు ఇలా చేసుకుంటూ పోతే ప్రజాస్వామ్యంలో రక్షణ ఎక్కడుంటుంది? ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సరే, రాజకీయ ఏ పార్టీ అయినా అది రాజకీయ విమర్శలు చేసుకోవచ్చే తప్ప ఇలా దాడులు చేసుకుంటూ పోతే ఇంకా ప్రజాస్వామ్యంలో రక్షణ ఎక్కడుంటుంది? లా అండ్ ఆర్డర్ రక్షించాల్సిన పోలీసులు కూడా చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటూ ఇలా పోతుంటే మాది అధికారం ఉన్నప్పుడు మేం చేస్తాం, మీది అధికారం లేని మేం చేస్తాం అంటూ ఈ విధంగా, అంటే అధికారంలో ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళపైన దాడులు చేసుకుంటూ పోతే ఇంకా ప్రజాస్వామ్యానికి విలువే ఉండదు అని చెప్తున్నాం. ఏకంగా ఇక్కడ చూస్తున్నాం ఆయన కారు పైన కూడా ఎక్కి కారు అద్దాలు కారుకు అడ్డుపడినారు. ఇక్కడ అడ్డుపడిన కార్యకర్తలు, ఏకంగా ఒక కార్యకర్త కారు అద్దాలను కూడా గుద్ది మళ్ళీ ఆయన పక్కకు తోసేసిన పరిస్థితి, ఇవన్నీ కూడా ఏదైనా సంఘటన జరిగి చనిపోతే, అంటే అది టీడీపీ కార్యకర్త చనిపోయినా, వైసీపీ కార్యకర్త చనిపోయినా, జనసేన కార్యకర్త చనిపోయినా, అది ఎవరికి నష్టం? ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరం. అది కేతిరెడ్డి పైన కావచ్చు, ఎవరిపైన కావచ్చు, ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం. దాడులు అయితే మాత్రం ఈ దాడులకు పాల్పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. శిక్షించినప్పుడే ప్రజాస్వామ్యానికి ఒక విలువ ఉంటుంది, ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా సామాన్యులకు రక్షణ ఉంటుంది అని చెప్పడానికి ఖచ్చితంగా వీరిపైన వెంబడే చర్యలు తీసుకోవాలని ఏపీ 39 టీవీ డిమాండ్ చేస్తోంది ప్రభుత్వాన్ని.